హాయ్ ఎవర్స్, బాగున్నారు కదా? ఈరోజు మనం బాత్రూమ్ క్లీనింగ్ బేసిన్ క్లీనింగ్ ఈ సైడ్ టైల్స్ చూపిస్తాను. దానికి కావాల్సినవి కాస్టిక్ సోడా అంటారు కదా, ఇవ్వండి. చాకలి కారం కాస్టిక్ సోడా ఇది, ఎందుకో ఇందులో వేసుకున్నాను. కాస్టిక్ సోడా చాకలి కారం, ఇది వెనిగర్ అంటాం కదా, వెనిగర్ ఇదండి, వెనిగర్ బాటిల్ ఇది వెనిగర్. ఇంకా మనకి మామూలు డిటర్జెంట్ కొంచెం ఏదో ఒకటి, మనకి ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ ఇవి కావాల్సినవి. మనం బ్రష్ ఒకటి కావాలి, ఆర్టిక్ ఏమో బేసిన్ కోసం వాడదాము, ఫ్లోరింగ్ పడడానికి ఇలాంటివి హార్డ్గా ఉండే బ్రష్ ఇది, ఈ బ్రష్ ఒకటి. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ కాస్టిక్ సోడాని ఇలా వేసుకోండి, ఒక 2 స్పూన్స్, మనకి ఎంత అవసరమైతే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు వెనిగర్ ఉంది కదా, వెనిగర్ ఉంటే వెనిగర్ వాడండి, లేనప్పుడు మన ఇంట్లో నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, నిమ్మకాయలు మన పాపకి అయిపోయిన వెర్రగా ఉన్నవి ఉంటాయి, ఈ లెమన్ ఇదేమో తీసి ఇది కొంచెం మనం ఇలాగా పిండుకుంటే చూడండి ఎంత నురగలాగా వచ్చేస్తుంది చూసారా. ఇలాగా నిమ్మ చెక్కలు ఇదేమి ఇవి నేను పిండాను, ఇందులోని ఇవి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సర్ఫ్ వేద్దాం, ఇలాగా చూసారు ఇదంతా మనకి నురులాగా వస్తుంది. కొంచెం ఏ మన డిటర్జెంట్ పౌడర్ ఏదంటే అది 1 స్పూన్ వేయండి. అవి అన్నీ కలిపి మనం ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది మనం టైల్స్కి, ఫ్లోరింగ్కి, సైడ్ టైల్స్కి అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ఇలాగా పేస్ట్ లాగా అవుతుంది, ఇది చూసారా ఇలా మన ఫోమ్ లాగా వస్తుంది అన్నమాట. ఈ లెమన్ ఈ చాకల్ సోడా వేయడం వల్ల మనం కొంచెం డిటర్జెంట్ వేసాం, దానివల్ల ఇలాగ మనకు వస్తుంది. చాకల సోడా ఎందుకు వేస్తుందనంటే డిటర్జెంట్ ఒకటి వేసాం అనుకోండి కొంత వదులుతుంది, ఇది మొండి మరకను కూడా వదిలిస్తుంది, అందుకోసమని ఈ ఫోమ్ ఉంది కదా. మనం లెమన్ ఉన్న అదర్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి లెమన్ వాడాను, మీకు లేనప్పుడు వెనిగర్ వాడుకోండి, వెనిగర్ కూడా మంచిది. ఇది లెమన్ ఒకటే, ఏది అవైలబుల్ ఉంటే అది వాడండి. ఇప్పుడు మనం ఫస్ట్ బాత్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ బాత్రూమ్స్ మనకి ఇవన్నీ ఉంటాయి కదా, సోప్స్, మనం వాడే షాంపూ బాటిల్స్ ఇవన్నీ రిమూవ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ బాటిల్స్ అన్నిటిని టూత్ బ్రష్ ఏవో ఒకటి ఉంటుంటాయి కదా, ఈ బాత్రూంలో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం అనుకోండి, మనం ఏ పని చేయడానికైనా ఈజీగా ఉంటుంది, అడ్డుగా ఉండకూడదు కదా. తర్వాత ఫస్ట్ మనం ఎప్పుడైనా మీద నుంచి ఇలాగా పొట్టలు దులిపేసుకుంటే నీట్ అయిపోతుంది. ఇలాగా బాత్రూంలో ఇలా పొట్టలు కరుగుతే అది, లేకపోతే ఇలాగా మన చీపు కూడా అవుతుంది. ఇలా పొట్టలు ముందు దులిపేసుకోండి, గీజర్ మీద కూడా మనకి గాలికి ధూళి పడుతూ ఉంటుంది, గాలి వల్ల ధూళి వస్తుంది. ఇలాగా నీట్గా ఇలా తుడుచుకోండి, తుడిచేసుకుంటే అంతా మనకి చాలా నీట్ అయిపోతుంది. మీద నీళ్ళగా ముందు అయిపోయింది కదా, ఇప్పుడు మనం బేసిన్కి ఇవన్నీ ఎలా చేయాలనేది చూద్దాం. చూసారా అంత చెత్తగా ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం బేషన్కి ఎలా పెట్టాలని చూడండి. ఇలాగా మనం బేషన్ తీసుకుంటాం కదా, దీంట్లో మనం ఫస్ట్ ఆర్పిక్ ఉంది కదా, ఇది ముందు మనం ఇలాగ అన్నీ వేసుకుంటున్నాం అన్నమాట. ఆర్పిక్ వేసాం కదా, చాకల కారం ఉంది కదా, ఇది మనం ఇలా వాటర్లో పడినా కూడా పర్వాలేదు చూసారా, అలాగైతే నొరవలా కదా వస్తుంది చూసారా. అందువల్ల మనకి ఇది చాలా క్లీనింగ్ ఏజెంట్గా బాగా పనిచేస్తుంది. ఇలాగా చాకల కారం వేసుకోండి, ఇలా గ్లౌస్ పెట్టుకోండి, ఇలా మంచిగా వేసి కొంచెం లెమన్తో ఇలాగా బాగుందాము.
కొంచెం డిటర్జెంట్ కూడా వేయండి, ఇవి నానుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ మన టైల్స్ సైడ్ టైల్స్ ఎలాగా వేయాలనేది చెప్తాను. ఇక్కడ చూసారా ఎంత నల్లగా ఉందో, ఇలా కొంచెం ఆర్పిక్కేసాక ఇది కాస్టిక్ సోడా కొంచెం వేయండి, సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. దాని మీద మనం నిమ్మకాయ పిండి దీంతో ఇలా పానేమంటే చూడండి అలా వదులుతుంది, ఇలాగా చూసారా బబుల్స్ లాగా ఫోమ్ వస్తుంది. అదే మనకి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. లెమన్ న్యాచురల్ క్లీనింగ్ ఏజెంట్ అన్నమాట. అందువల్ల నేను ఎక్కువగా మేము నిమ్మకాయలు చాలా ఎక్కువగా వాడతాము, ఎక్కువ తెచ్చేయడం వల్ల ఇలా ఎర్రకు కూడా అయిపోతుంటాయని ఇలాంటివన్నీ ఇవన్నీ క్లీనింగ్ చేయడానికి వాడుతూ ఉంటాను. ఇలాగా ఇది చూసారా, ఇది ఎక్కించాం కదా, మళ్ళీ పాముకుందాం. ఇప్పుడు ఈ సైడు టైల్స్ ఎలాగన్నది ఎక్కించాలని చూపిస్తాను. ఇలా ఎక్కించాం కాబట్టి, ఎక్కించిన తర్వాత మనం ఇలాగా ఈ బ్రష్ తోటి అంత సర్దేశం అంటే బాగా ఇదంతా నానుతుంది. ఇది మొదటి పానం కదా, అలాగే ఇది కూడా నానుతుంది, బాగా నానాలి. ఒక 20 నిమిషాలు ఇలా బ్లౌజ్ పెట్టుకున్నాం కదా, ఇలాగా నీట్గా మనం బాత్రూము ఇప్పుడు అందరూ ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అంటారు, వంటగది ఒక్కటే నీట్గా ఉంచుకుంటే సరికాదు. ఇప్పుడు అందరికీ బాత్రూమ్స్ బెడ్రూమ్స్లోనే కదా అందరం పెట్టుకుంటున్నాం, బాత్రూమ్ ఎంత నీట్గా ఉంటే మన హెల్త్ అంత బాగుంటుంది. ఎంత మనం హెల్దీ ఫుడ్ తిన్నా, ఎంత హెల్దీ నీట్గా మనం ఉన్నా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తుంటాయి. అందుకోసం బాత్రూమ్ ఇలాగ మనం నెలకు ఒకసారైనా ఇవన్నీ వేసి కడుక్కుంటే రోజు తప్పించి రోజు ఇలాగ కొంచెం సర్ఫో ఆర్పికో ఏదో ఒకటి వేసి కడుక్కోవచ్చు. ఇలాగ ఒక 20 నిమిషాలు నానబెట్టాలి. ఇది బ్రష్ తోటి అంత స్ప్రెడ్ చేద్దాం, బాగుంటుంది చూసారు కదా. ఇదంతా చేసి ఇలాగ ఒక 20 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మనం బాత్రూము ఇది చూడండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ మంది తెలియదని చూపిస్తున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ వెట్ పేపర్, ఇది అంశ కాగితం అంటారు, వుడ్ చేయిస్తారు కదా అలాంటిలోనే, కానీ ఇది వుడ్ది కాదు, స్మూత్గా ఉంటుంది. దీనివల్ల గీర్లు ఏర్పడవు, కానీ చాలా మురికిని తీసేస్తుంది. మనం వేసిన ఈ లిక్విడ్ లాట్తో దీంతో పాలితే ఇది వాటర్ ప్రూఫ్ పేపర్ అంటే ఇస్తారు. ఇది హార్డ్వేర్లోని మనం పైప్స్ ఇవి కొంటాం కదా ఆ షాప్స్లో ఉంటాయి. ఇది చాలా కాస్ట్ కూడా తక్కువ, మీటరు ఒక 7 రూపీస్ 10 రూపీస్ ఇలా ఉంటుంది. అలా మనం ఒక 5-6 మీటర్లు 10 మీటర్లు తెచ్చి ఉంచుకుంటే రౌండ్గా ఉంటుంది, ఇలా ముక్కలు చేసుకోవచ్చు. దీంతో మనము టైల్స్ పాంటే చాలా నీట్గా వచ్చేస్తాయి, ల్యాబరేటరీ బేషన్ కానీ బ్రష్లు పెట్టేంత పాలనా కూడా. ఇప్పుడు మనం లిక్విడ్ తయారు చేసాం కదా, ఇది పేస్ట్, లెమన్ వేసాము, చాకల కారం వేసాము, డిటర్జెంట్ కొంచెం వేసాం. ఇది మనం ఇలాగా సైడ్ టైల్స్ ఉన్నాయి కదా చూడండి, ఈ పేపర్తో ఎక్కిద్దాం ముందు. ఫస్ట్ ఇక్కడ రోజు కలర్ స్లాబ్స్ ఎక్కాము, అంటిస్తుంది అది కూడా వదులుతుంది. ఇప్పుడు మనకి ముందు ఇక్కడ చూసారా జిడ్డుగా ఉంది కదా చూడండి, ఎంత ఎవరు ఇలాంటివి. ఫస్ట్ ఈ పేపర్ తోటి ఇలా ముంచి ఇలా ఎక్కించాం అనుకోండి, చూసారా ఎర్రగా ఉంది కదా చూడండి ఇలాగా. కిందనే మనం కొంచెం స్నానం చేసేటప్పుడు తుళ్ళుతూ ఉంటాయి కదా సోప్ వాటర్, అవి దానివల్ల అలా రెడ్ అవుతుంది. ఇలా మనం నెలకు ఒకసారైనా ఇలాగా ఇలా పేస్టులు ఇవి తయారు చేసి కావడం వల్ల ఇలా మనం అంతా
ఈ బాడీ అంతా కూడా ఇలాగ తెప్పించుకుందాం. ఇది ఈ లిక్విడే మనం ఇక్కడ చూసారు మన పైప్స్ ఎలా ఉన్నాయి చూడండి. కొంచెం ఇలా ఇది ఎక్కించామంటే దీంతో తర్వాత బాగుంటుంది కదా. ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఒక 15-20 నిమిషాలు ఉంచుతాము ఇలాగా. అంత ముందు ఇలా వెక్కించాలి ఇదంతా. మన సోప్ బాక్సులు ఇవి ఉంటాయి కదా, సోప్లు తీసాం కదా, ఇవన్నీ ముందు ఎక్కించేసుకుంటే తర్వాత మన బ్రష్ తోటి ఈ పేపర్ తోటే పని అయితే సరిపోతుంది. మన గ్లాస్ తోటి ఇది కొంచెం ఈ మధ్యన తోమలేదు, ఎంత చెత్తగా ఉందో చూసారా. ఇది కూడా ఇలాగా ఎక్కిస్తాం. నల్లగా ఉంది కదా, దీంతో ఏమి తెల్లగా వస్తుందో చూడండి. ఇలా మనం అంతా మొత్తం బాత్రూము ఈ సైడు అంతా అన్ని సైడ్స్ కూడా చూసారా కొంచెం రెడ్డిగా ఉంది కదా, కొంచెం రాక్టిష్గా ఉంది. ఇదంతా ఎక్కించి ఒక 20 నిమిషాలు ఉంచుదాం. చేయండి ఇది చూసారా ఇలాగా మనం కలుపుకున్న లిక్విడ్ ఇలా ఫ్లోర్కి వేసి ఈ లిక్విడ్ ఇలాగ ఫ్లోర్లోని మీద వేసి ఇలా మనం ఇది ఆర్ట్ బ్రష్ ఇది మన బట్టలు దీనికి కాకుండా ఆర్ట్ది. ఈ బ్రష్ తోటి ఇలాగ అంత ఎక్కించుకుందాం. తర్వాత నీట్గా కాకుండా ఫ్లోరింగ్ ఇలాగ ఎక్కించుకోవాలి. కడిగి చూపిస్తాను నీట్గా తోముతాను. ఇది ఈ పేపరు చెప్పాను కదా వాటర్ ప్రూఫ్ పేపర్ అని, దీంతో బాగుంటే ఇలా నీట్గా వస్తుంది చూసారా. నల్లగా ఉన్న మరకలన్నీ ఇలాగా కుదురుతుంది. మనం ఆల్రెడీ ఇది ఎక్కి చూసాం కదా లిక్విడ్ అంతా, అందుకోసం ఇప్పుడు తోముదాము. ఇలా ఇలాగా పైప్ వాటర్ కొట్టి ఇలా తోముదాం. ఇదంతా కూడా ఇప్పుడు పానాను నేను చూసారు ఎంత నీట్గా వచ్చిందో. మనం పెట్టి లిక్విడ్ వల్ల చూడండి ఎంత నీట్గా వచ్చిందో, షైనింగ్ ఉంది. ఇదంతా మనం ఇప్పుడు ఫస్ట్ ఇవ్వండి ఇలా లీక్ చేసుకున్నాం. ఇది కూడా నేను ఇలాగ ఓపెన్ చేశాను. ఇలాగ ఓపెన్ చేసి మనం నీట్గా కడుక్కోవాలి లోపలంతా. నేను అలాగే ఇప్పుడు కడిగాను, మరి వీడియో పెద్ద అయిపోద్దని మీకు చూపించలేదు. ఇలాగంతా మనం నీట్ చేసుకొని ఇలా కడుక్కుంటే మనకి చాలా బాగుంటుంది. కనీసం ఒక 2-3 నెలలకైనా మనం ఇలా తీసి నీట్గా కడుక్కుంటే బాగుంటుంది. రోజు మామూలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది నీట్ చేద్దాం. ఆల్రెడీ ఎక్కించాం కదా పేపర్ చేయించండి. దీంతో మనకి ఎలాంటి నుంచి కూడా వదిలేస్తాం. ఎంత నీట్గా వస్తుందో చూడండి నీట్గా వస్తుంది. ఇలా మనం ఎక్కిన చూసే కాదు ఇలా వాటర్ కొట్టి ఇలాగ పాముదాము అన్నాం కదా. దీంతో ఇలా పాముకోండి ఈ పేపర్ తక్కువ వచ్చడం వల్ల మనకి చాలా నీట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఈ బ్రష్ ఉంది కదా ఇది అనిపించి బాగా వస్తుంది. మనం వేసినాం ప్లాస్టిక్ సోడా లెమన్ వెనిగర్ ఏదో ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ క్లీనింగ్ చేయకుండా చాలా బాగా నీట్ కనిపిస్తుంది చూసారా. మన బేషన్ ఎంత నీట్గా ఉందో ఎప్పుడు కాకపోయినా
ఒక 2-3 నెలలకు ఒకసారి ఇలాగ మనం నీటు చేసుకొని 3 రోజులకు ఒకసారి మామూలుగా సర్ఫ్లో వేసి వాటర్ వేసి కొట్టుకుంటే బాగుంటుంది. ఇవి ఇప్పుడు ఇచ్చేవాడి ఎంత నీటిగా వచ్చిందో. ఇది కూడా నేను ఈ పేపర్తో బాగున్నాను, చాలా నీటిగా వస్తుంది. మనం అంతా ఎక్కించాం కదా, ఇలా కడగ చూసారా సర్ఫ్ మనం ఎక్కించింది ఆగింది. ఇప్పుడు నవ్వు వస్తుంది చూడండి, ఫోమ్ నవ్వు వస్తుంది, చాలా నీటిగా వచ్చేస్తుంది మాట. ఇవాళ ఇంట్లో అంత నీటిగా చూసారా, ఈ గాడిలో ఇంత ఎర్రగా ఉండేది మనకి, అదంతా ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఇలా మనం వాటర్ కొట్టుకొని ఇలా బాగుంటే సరిపోతుంది. ఈ సైడు తోడు కూడా అలాగే మనం ఎక్కించాం కదా, ఇలా దీంతో ఈ పేపర్ చాలా యూజ్ అవుతుంది. వాటర్ ప్రూఫ్ పేపర్ అని అడగండి సరిపోతుంది. మనకి పైప్స్ కొంటాం కదా ఆ షాపుల్లో, హార్డ్వేర్ షాపుల్లో ఉంటాయి, రేటు కూడా చాలా తక్కువ. చూడండి మనకి ఈ టైల్స్ అన్ని ఎంత నీటుగా ఉంది, అంతా రెడ్గా ఉంది దీంతో. మా ఇప్పుడేమో అన్ని బాగా వల్ల నీటిగా ఉంది, ఇలా వాటర్ వేసి నీటిగా కడిగించుకుంటే బాగానే ఉంటుంది. వెనక కూడా నీటిగా వచ్చింది ఇక్కడ కిందని కొంచెం బాగున్నాము. బేషన్ కూడా నీట్ అయింది. ఇంకా కింద ఫ్లోరింగ్ బాగుంటాము. ఇప్పుడు చూసారా ఇలా ఉంది కదా గార్డెన్, చూసారు కదా ఇలాగ. ఇప్పుడు మనం చూడండి ఈ పేపర్ తాలూకు ఇది, ఈ పౌడర్ వేసినంత మాత్రం ఏ వదలవు, మనం ఈ పేపర్ పెట్టడం వల్లే వదులుతాయి. ఇది చూసారు కదా నల్లగా ఉంది. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం నానబెట్టాం కదా, ఈ పేపర్ పొట్టడం వల్ల వేగం అయిపోతుంది, ఎక్కువ సేపు మనం బాగుంటుంది. చూసారా చూడండి వదిలేదు కదా ఈ పేపర్. మీకు ఇదేమైనా అయితే ఇచ్చేయద్దు, ఈ పేపర్ వల్ల మాకు ఎక్కువ వదులుతుంది అని నేను చెప్తున్నాను. మీకు వీలైతే ఈ పేపర్ని కొనుక్కోండి, వాటర్ ప్రూఫ్ పేపర్ ఇది. చూడండి ఎంత నీటి కనబడుతుంది, ఫ్లోరింగ్ కూడా మనకి వైట్గా ఎంత బాగా వస్తుంది చూసారా. కొట్టి చూపిస్తానండి చూడండి ఎంత మురికి, అగో మురికి వాటర్ చూసారా. ఇక చూడండి ఎంత వైట్గా ఉంది ఈ గాడి, మనకు చాలా నీట్గా వచ్చింది. ఇలాగా కాకుంటే ఉడికేస్తుంటుంది. ఇలా మన వారంకి ఒకసారేమో ఇలా జస్ట్ ఒక పానే ఉంటుంది, ఎప్పుడో ఎక్కువగా పాముకోవచ్చు. 4-5 నెలలకి బాగా నానబెట్టి పానండి, స్నానం చేసిన ముందు ఇలా పానేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ పేపర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. చూసారా ఫ్లోరింగ్ కలర్ తెలుస్తుంది మీకు. ఇక్కడది బ్లాక్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ మనం పానేదా ఎంత వైట్గా ఉందో, బ్లూ కలర్ నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా పావాలి పావుతాను, చూసారు కదా తేడా. ఇంకంతా నీట్ చేసుకుందాం ఇలాగా. ఇవ్వండి నీటితో పావడం వల్ల ముందు మీకు గ్లాస్ చూపించాను కదా ఎంత చక్కగా ఉంది. ఇలా మనం వాటర్ వేసుకొని ఇలా నీట్గా కడిగించుకుంటే చక్కగా. ఇది కూడా మనం సోప్ పెట్టుకోండి, ఇవి హోల్స్ అది మనకి నీట్గా ఉండాలి కదా. కింద చూసారా మనకి ఇవ్వండి నీటితో నీట్ అయ్యేవి. ఇది కూడా చూసారా ఈ పేపర్ చాలా బాగా పనిచేస్తుంది కదా. వాష్ మెషిన్ మీద చూసారు కదా చాలా తిడిగా ఉంది. ఇప్పుడు ఇంకా బాగా నీట్గా అవుతుంది కదా మనం ఈ పేపర్ వల్ల వేగం మనం ఎక్కువ శ్రమ పడకూడదు. ఇది చాలా నీట్ వస్తుంది, ఇవన్నీ నీట్ అవుతాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా అయ్యింది, చాలా వైట్గా వచ్చింది. ఇదంతా ఆ పేపర్తో పానాను, పానిన తర్వాత ఇప్పుడు ఇలాగ బ్రష్ పెట్టి ఇలా కడిగేసుకుందాం చూడండి ఎంత నీట్గా ఉంది. ఇంకా మనం ఇలాగ కడుక్కున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక టిప్ అని చెప్తాను కదా,
చుట్టూ ఫ్లోరింగ్ కూడా చూసా, ఇది టైల్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. అలాగే అందిన అయిన తర్వాత మనం ఈ టైల్స్ని, ఈ పైపులు ఇవ్వండి, పైప్ కూడా నేను ఆడుతుంటే బాగున్నాను. ఆ పేపర్ పాన ఉంది, ఇలా షైనింగ్గా ఉంటాయి. ఇవన్నీ కొంచెం తడి తుడిచేసుకోవాలి. ఇది కూడా తడి తుడుచుకునే కదా, మీకు టిప్ చెప్తానని చెప్పాను కదా. ఇది చూశారు కదా కోకోనట్ ఆయిల్ మంది. ఇది కొంచెం క్లాత్కి ఇలా కొంచెం పెట్టండి, ఇలా కొంచెం ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ చూసారా ఎంత షైనింగ్ ఉందో. దీనివల్ల మన చేతులు జారవు. వాటరు తాలూక మరకలు ఒక నెల వరకు 20 రోజుల వరకు పడమాట, బాగానే ఉంటాయి. ఇది ఇలాగా చూడండి చిన్నది, అది ఆయిల్ టచింగ్ అనమాట ఇవ్వడం. ఇలా ఇక్కడ కూడా మనం లైట్గా ఆయిల్ టచింగ్ ఇస్తే ధూళి అవి పట్టదు, పట్టకుండా ఎప్పుడు మన షైనింగ్ ఉంటుంది. మరీ మనం కేజీ కేజీ ఆయిల్ వేసి అక్కర్లేదు. జస్ట్ ఇలాంటి క్లాత్ ఒకటి కొంచెం తగ్గి ఇలా పానం, మన ఈ డిజైన్ అంతా షైనింగ్గా ఉంటుంది. అలాగే ఫ్లోరింగ్ కూడా, ఫ్లోరింగ్ కదా మనం స్నానం చేస్తాం, పడిపోతాం, జారిపోతాం, బాత్రూమ్ అనుకుంటాం, అస్సలు మనకి జిడ్ అనేది ఉండదు. ఇదంతా కొంచెం నీట్గా కడిగేసుకున్నాం కదా, ఇలా తుడుచుకోవాలి. ఎందుకంటే మేము మా బాబు మ్యారేజ్కి బాత్రూమ్ క్లీనింగ్ అతన్ని పెట్టాం. ఆయనకి 1000 ఇచ్చాం, జస్ట్ ఒక అరగంటలో చేశాడు. ఆయన ఇవన్నీ చేశారు, ఇవన్నీ టిప్స్ అన్నీ మేము చూసి పాటిస్తున్నాం. అందుకనే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను చెప్పడం జరుగుతుంది. ఇలా పొడి పొడి అంతా తుడుచుకోలేక బాగుంది కదా ఈ ఆయిల్. ఇప్పుడు మనం వేసింది జస్ట్ ఇలాగ మొత్తం రూమ్ అంతా ఇలా రాసింది, ఎక్కువే అక్కర్లేదు. ఇలా రాస్తే చూడండి రాయింది ఎలా ఉంది, రాసింది చూసారా ఎంత మెరుస్తుందో. ఇలా రాయండి, ఇలా రాయడం వల్ల చూడండి మనం నడిచినా జారడం ఏంటి ఉండదు, మామూలుగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కువేం పోయింది కదా, ఇలా జస్ట్ తడిపి ఇలాగంతా కూడా పొడి పొట్టుతో తుడిసాక ఇలా ఆయిల్ టచింగ్ ఇవ్వండి. ఈ టిప్పును మీకు చెప్దామన్న ఉద్దేశం ఇదే కాదు. మనం బాత్రూమ్ ఇవి పైప్స్ కిచెన్లో సింకుల దగ్గర అన్నీ కూడా ఇలాగ క్లీన్ చేశాక ఇలాగ ఆయిల్ టచింగ్ ఇచ్చారంటే ఇలా మెరుస్తుంటే ఆయిల్ వాటర్ మరకలు పట్టకుండా ఉంటాయి అన్నమాట కొన్ని రోజుల వరకు. అందుకే చిన్న ఆయిల్ టచింగ్ ఇవ్వాలంటే. ఇది కూడా మనం షవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం స్టీల్ వాళ్ళు ఇవన్నీ వాటర్ తగిలి మరకలుగా ఉంటాయి, అవి లేకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ టచింగ్ చిన్నది ఇవ్వండి చాలు, చాలా బాగుంటుంది. ఫ్లోరింగ్ కూడా అంతే జారము, చాలా బాగుంటుంది చూడండి. ఇది బాత్రూమ్ క్లీనింగ్ మాది. ఇటు కూడా గ్లాస్కి చూసారు కదా నీట్గా ఉంది. ఇక మనం పొడి పొడి తుడిచేసుకుంటాం, తుడుచుకొని మన సోప్స్ మన షాంపూస్ అన్నీ సర్దీసుకోవచ్చు. అంత నీట్గా అయింది కదా చూడండి, చక్కగా ఇవన్నీ కొంచెం తుడిచి ఆయిల్ టచింగ్ ఇస్తాను. ఇంకా నేను ఇప్పటికే మీకు వీడియో చాలా పెద్ద అయింది, అన్నీ చూసారు కదా. ఇలాగ మా బాత్రూమ్ క్లీనింగ్ మేము చేసుకుంటుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.